దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా యెహోషువకి ఇస్తున్న వాగ్దానం. అప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, యెహోషువ ప్రజలను తీసుకొని యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది అప్పటికి ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. ఆ ఉరకలెత్తుతూ ప్రవహించే ఆ సమయంలో లక్షల మంది నది దాటి ఎలా అవతలకు వెళ్ళేది? వాగ్దాన దేశాన్ని సమీపించారు. అక్కడికి వెళ్ళాలంటే నది దాటాలి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాడు. వారితో చెప్పిన షరతు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, యెహోవా రేపే మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడని చెప్పాడు. నిజంగానే దేవుని మాట నమ్మి యెహోషువ ప్రజలందరికీ చెప్పాడు, ఎలారా అమ్మలారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మన మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అయితే వారంతా ఆ రాత్రి అందరూ దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో వారిని వారు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని వారిని వారు శ్రద్ధగా పరిశుద్ధపరచుకున్నారు. తెల్లారి దేవుడు అంటున్నాడు, ఓకే యెహోషువ, యాచకులు భుజాల మీద మందసాన్ని పెట్టుకొని వారి పాదాలు ఆ ఉరకలెత్తుతూ ప్రవహించే యోర్దాను నదికి తాకమను, ఉరకలెత్తే నది ఆగిపోతుంది అన్నారు. నిజంగానే దేవుని మాట నమ్మి మందసాన్ని భుజాల మీద పెట్టుకుని ఆ నీళ్లకు అలా పాదం తాకగానే ఉరకలెత్తుతూ వచ్చే నది గోడ కట్టినట్టుగా ఆగిపోయింది. కింద నీళ్ళన్నీ ప్రవహించుకుంటూ వెళ్ళిపోయినాయి. నేల మీద నడిచినట్టుగా నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఇలాంటి అద్భుతమే మరో చోట కూడా చేశాడు ప్రభు. మనం సంఖ్యాకాండం చూస్తే 11వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ కూడా ఇదే మాట అన్నాడు. వాళ్ళు అప్పటికి చాలా రోజుల నుండి మోషే సమయంలో మోషేని అడుగుతున్నారు, అయ్యా మేము మాంసం తినాలని ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము రకరకాల వెరైటీ వెరైటీ ఫుడ్స్ తినేవాళ్ళం. మన్నా అద్భుతంగా ఉంది, కానీ మాకు నాన్ వెజ్ తినాలని ఉంది అని అడుగుతారు. అయ్యా వాళ్ళకి నాన్ వెజిటేరియన్ కావాలంటే అయ్యా అడుగుతున్నారని మోషే ప్రభుని ప్రార్థిస్తాడు. అదెంత పని, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారన్నాడు. 11వ అధ్యాయము సంఖ్యాకాండం 18వ వచనంలో మనం చూస్తాం, రేపటికే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారు. అంటే మీకు ఏది కావాలన్నా మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నిజంగా వారిని వారు పరిశుద్ధపరచుకున్నారు. తెల్లారికి నిజంగా దేవుడు వారికి మాంసం కురిపించాడు, పూరిళ్లను వర్షంగా కురిపించాడు. ఆ రోజు కాదు, ఆ రోజు సాయంత్రం, మళ్ళీ తెల్లారి సాయంత్రం. అలా ప్రతిరోజు 2 పూట్ల 30 రోజులు ప్రతి పూట, వాళ్ళు ఒక్క పూట చాలంటే వాళ్ళకి 30 రోజులు ప్రతి పూట దేవుడిచ్చాడు. దీని అర్థం మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే మనం అడిగేది కొంచెం మన దేవుడు ఎన్నో రెట్లు సమృద్ధి మనకిస్తాడు. ఆయన కోరేసి ఒకటే షరతు, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ వాగ్దానం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఈ వాగ్దానం వింటున్నారంటే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ అద్భుతం దేవుడు చేయటానికి ఒకటే ఒక్క షరతు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏ చిన్న లోపం ఉన్నా సరి చేసుకోండి. ఏ చిన్నది ఏం పర్వాలేదు అని ఇంకొకరిని ఇంకొకరితో ట్యాలీ చేసుకోవద్దు. వాళ్ళకన్నా నేను పర్లేదు, వీళ్ళకన్నా నేను పర్లేదు అనుకోవద్దు. ఆయనకి కావాల్సినంత పరిశుద్ధతలోనికి మనం మార్చుకుందాం. అలా మనం పరిశుద్ధపరచుకుంటే ఖచ్చితంగా రేపటికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా వింటున్న మీ జీవితాల్లో అలాంటి అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రేమిడల జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు చేయాలని మీకు మనసు కలిగింది. అందుకే ఈరోజు మీరు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు, రేపటికి మీ మధ్య నేను అద్భుతం చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని.
మీ ప్రజలు ఈ వింటున్న ప్రియబిడ్డలు వారిని వారు పరిశుద్ధపరచుకొని నీ ద్వారా అద్భుతం చూచినట్లు కృప చూపించమని ఈ ప్రార్థన వారి జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.